కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో చింతలపూడి ఎత్తిపోతల రెండో దశ పనుల్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. మధురంగా మధుర మనోహరంగా సాగినటువంటి మా తెలుగు తల్లికి గీతం మనం విన్నాం. ప్రస్తుతం వసుధకు సుధలిచ్చే అమాత్యవర్యులు, ధాత్రి మైత్రి సుజల శాంతి పరాయణులు, సిరులుచ్చే జల ప్రభను అఖిలాండ ప్రదేశ్ కు అందించాలనే సత్సంకల్పంతో భూగర్భాన్ని సంరక్షిస్తూ అహర్నిశలు అసిధారతో జలధారలు రప్పించే అమేయ దీక్షా తత్పరులు గౌరవనీయులు జలవనరుల శాఖ మాతల వారు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మంది రైతు సోదరులు, రైతు కూలీలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా, మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నా. మండు టెండను కూడా లెక్క చేయకుండా వాహనాలన్నీ కూడా వదిలేసి కాలిబాటున నడకన వేల కిలోమీటర్ల దూరం నడిసి వచ్చి నాయకుడికి అభివాదం చేశారు, నాయకుడి పట్ల కృతజ్ఞత తెలియజేశారు. కరెక్ట్ గా 3.5 సంవత్సరాల క్రితం రెడ్డిగూడెం మండలానికి పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన ఒకే ఒక మాట అన్నారు, నాగార్జున సాగర్ కాలువల కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావట్లేదు, వచ్చేది మన ప్రభుత్వమే, తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు ఇస్తుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. చెప్పిన మాట చేతి చూపించారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 16,500 కోట్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివేడు, గన్నవరం, ఏలూరు, బెంగళూరు, చింతలపూడి, గోపాలపురం ఈ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల పైగా 33 మండలాలకి 21 లక్షల మంది ప్రజలకి తాగునీరు పెద్ద ఎత్తున డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 7 నుంచి 9 లక్షల ఎకరాలకి నీళ్లొచ్చే మహా సంకల్పం నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంత ప్రజల జీవితాలు రూపురేఖలన్నీ కూడా మారిపోబోతా ఉన్నాయి. గోదావరి తల్లి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన, ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించింది, సంవత్సర కాలంలో గోదావరి తల్లి నీళ్లు ఈ ప్రాంతానికి తేవాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం అని చెప్పి తెలియజేస్తూ, జీవితాంతం ఈ ప్రాంత ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం. పోలీస్ పోలీస్
ఆయనకి ఏం కావాలి ఈ పక్క తీసుకురండి, కూర్చోనండి, డిస్టర్బ్ చేయొద్దండి. ఈ పక్క, ఈ పక్కన, ఈ పక్కన, ఈ పక్కన ఆయన ఈ పక్క తీసుకురండి. మా హాడు ఇస్తాను నేను పైకి పక్కన మనం కానిబా. జీవితాంతం ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ